రెండోలే బతులపల్లి హెడ్ క్వార్టర్స్ రెండు వాలంటీర్స్ అటెండ్ కాకపోవడం ఇర్రెస్పాన్సిబుల్గా నాకు బత్తలపల్లిలో జెడ్పీటీసీ చెప్పినారు మీ దృష్టికి వచ్చింది హూఎవర్ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ జస్ట్ రిమూవ్ ఎందుకంటే పబ్లిక్ అటెండెన్స్ ఇక్కడేం పెద్ద సమస్య కనపడలేదు కానీ అక్కడ ఉన్న దానిలో కొద్దిగా వచ్చినాయని చెప్పినారు మనకు బికాజ్ ఈ 50 ఇళ్లకు సంబంధించి హీజ్ హోల్ సోల్ రెస్పాన్సిబుల్ వాళ్ళకి ఏం జరిగింది ఏమనేది వాళ్ళకు ఉన్న అవగాహన మనకు లేదు అండ్ మీరు కూడా సచివాలయం వాళ్ళు ఒక ఊర్లో ఇంత చిన్న దానిలో ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ అన్ని ఫింగర్ టిప్స్ మీద ఉండాల అవగాహన రాహిత్యము టైంకి అవైలబిలిటీ లేకపోవడము ఏమో పక్కన పెట్టుకొని 15 నిమిషాలు ఊర్లో నీ ఇంట్లో సంసారంలో సమస్యలు ఉండే అన్ని ప్రజల మీద రుద్దుతాయి అవుతాయా వచ్చిన వాళ్ళకు యు ఆర్ ఇంటెలిజెంట్ వాళ్ళకి సమాధానం వాళ్ళకి తెలియదు ఓటికి 4 సార్లు అడుగుతారు చెప్పాలి కదా సో దాని ప్రకారం చూడండి వెల్ఫేర్లో ఇది లేదు కొన్ని పెన్షన్స్ మాత్రం మిస్సింగ్ అని వచ్చినాయి అది చూడండి మీ దృష్టికి వచ్చినాయి హౌసింగ్ అయితే ఎక్కువగా ఉన్నారు హౌసింగ్ అండ్ ఎలక్ట్రికల్ మీరు ఎక్కువ ఉన్నాయండి బై దిస్ ఇయర్ అండ్ ఎవ్రీథింగ్ క్లోజ్ అన్ని అయిపోయాయి నాకు పెట్టండి ఇంకేదో భూములు అడిగినారు ఒకవేళ అవి పరిధిలో ఉంటాయా ఏమున్నాయి అనేది ఒకసారి చూడండి అండ్ మీవి ఎక్కువ ఉన్నాయి సర్వేవి రస్తా ఇష్యూస్ సర్వేను అవునే సార్ ఓ టీమ్ లాగా ఇచ్చేసి హౌసింగ్ దీను ఊర్లలోకి పోయే దారులు భూములు విలువలు పెరిగే కొద్దీ బంధాలు తగ్గిపోతున్నాయి వాడు ఈడు అనే పద్ధతికే ఉన్నారు అన్నదమ్ములకైనా సంబంధం లేదు సో మేక్ ష్యూర్ ఆఫ్ దట్ ఎనీ అదర్ ఇష్యూస్ ఇంకేమైనా ఉన్నాయా డ్రింకింగ్ వాటర్ బాగానే వస్తున్నాయా మాకు తెలుస్తుంది ఇప్పుడు చేస్తాంలే అదే చెప్తాను చింత చెట్లు లేక ఎవడు పోయినా కానీ క్రిమినల్ కేసులు కట్టండి ములాజం లేదు ఎవరు చేసినారో మొత్తము చింత తోపు దీను చెరువు రెండు బౌండరీస్ కొట్టించేసి ట్రెంచింగ్ గట్టి కొట్టేసాడు ఇది పెద్దది అండ్ బిఎల్ఓస్ ఎవరు చెప్పండి మేడం ఎంత ఉంది పర్సంటేజ్ చెప్పమ్మా వాట్ అబౌట్ ద డెత్ ఎలా ఉన్నాయి ట్రై చేసినావా ఏమి మీకు ఆల్రెడీ తెలిసిపోయింటాయి కదా మీ దగ్గర ఉంటాయి కదా మీరు వెల్ఫేర్నో లేకుంటే దీంట్లో కొడితే అన్నీ వచ్చేస్తాయి ఫామ్ 7 ఎన్ని రైజ్ చేసినారు మైగ్రేట్ వే మీరు ఫామ్ 7 రైజ్ చేయండి మా ఆ ఇంటి దగ్గర పోయండి ఉన్నారా లేదా ఉంటే వాళ్ళకి డేటా తీసుకోండి లేదంటే లేదా మీకు అర్థం కానీ ఏంటంటే అందరికీ లేడు అనుకునేది ఫామ్ 7 రైజ్ చేయండి మేడం ఆ ఇంటి దగ్గర పోతే ఉన్నారా లేదా లేదు అంటే పక్కన వాళ్ళతో సంతకం చేసేసి క్లోజ్ చేయించేసేయండి మీరు మీరు ఎంటపడలేరు కదా ఇంటింటికి ఏ ఊరు మీది బిఎల్ఓ మీది పోట్లమర్రి 80% డెత్లు అన్నీ ఉన్నాయి షిఫ్టెడ్ సో మిగతా మైగ్రెంట్స్ తీసుకోండి ఆ ఇంట్లో కన్నా ఎవరు లేకపోయింటే కన్నా వాళ్ళ ఇంట్లో క్లోజ్ చేయండి యూ హ్యావ్ టు క్లోజ్ బై దిస్ వీకెండ్ కల్లా అయిపోవాలి చూడండి 100% అయిపోవాలి సెకండ్ బిఎల్ఓ ఎవరు వెల్పడుగు చెప్పమ్మా ఎంత పర్సంటేజ్ మా వై యువర్ లాగింగ్ డెత్లు ఎన్ని ఉన్నాయి ట్రై చేసినావా ఫామ్ 7 సర్టిఫికేట్స్ మీరు వెల్ఫేర్ని అడిగితే ఇచ్చేస్తాడు మా అక్కడ 2కి వెళ్ళి అడగండి అమ్మా అన్న అంత గంట పని కూడా ఉండదు అదేదో పెద్ద ఇష్యూ అయినట్టయితే అర్ధ గంట పోతే అయిపోతుంది డెత్ సర్టిఫికేట్లు మిగతావి ఈ బత్తలపల్లిలోనే ఎక్కువగా మైగ్రెంట్స్ ఉంటారు ఆర్డీటీ కానీ ఇవి కానీ డూప్లెట్ ఓట్స్ కానీ వాళ్ళు ఏదో పని మీద వచ్చేసి వెళ్ళిపోయినది ఐ వాంట్ ప్యూరిఫైడ్గా కావాలి సన్న మేక్ ష్యూర్ ఆఫ్ దట్ థర్డ్ బిఎల్ఓ వేల్మడుగు ఎవరు ఎన్నాళ్ళ నుంచి జస్ట్ చేంజ్ అండి ఐ మీన్ మార్చేసి ఇంకో బిఎల్ఓ పెట్టారు ఎంత పర్సంటేజ్ ఉంది ఆమెది మరి ఎలా చేసినారు సో అది ఉంటే కూడా అది కూడా మార్చేసి అదేనండి మిగతా ఏదైనా ఉంటే మార్చేసేయండి ఆమె రాలేదు కదా పాపం సో మేక్ ష్యూర్ తహసీల్దార్ గారు హెడ్ క్వార్టర్స్లో డెత్లు అన్నీ రైజ్ చేయాలా షిఫ్టెడ్లో వాళ్ళ ఇంట్లో 4 ఉన్నారనుకోండి ఇద్దరు లేరనుకో వాళ్ళ దగ్గర డేటా తీసుకోండి అసలుకే లేరనుకోండి
ఫామ్ 7 రైట్ చేయండి. ఫామ్ 7 రైట్ చేసి అన్ని కూడా క్లియర్ చేసేది అట్లా చేసేది. సున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.